ఎవరు ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసుకొని మన మనసులో వేసుకుంటాం. దాన్ని క్యారీ చేస్తున్నాం క్యారీ చేస్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి క్యారీ చేస్తున్నాం. ఒక్క రెండు మూడు రోజులు దాన్ని క్యారీ చేస్తేనే హెవీ హెవీ ఫీల్ అవుతున్నాం. వేటితో బతుకుతున్నాం కానీ దాన్ని తీసి పక్కన పడేస్తలేదు. మన లైఫ్ లో మనల్ని బాధ పెట్టేటోళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారు. తెలుసో తెలియక ఒక మాట అంటారు, మనం బాధపడతాం, ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, హ్యూమిలియేట్ అవుతాం. బాధ పెడితే బాధపడు, అరువు, కొట్లాడు, ఆర్గ్యూ చేయి, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, ఏమైనా చేయండి. ద నెక్స్ట్ డే స్టార్ట్ ఫ్రెష్, ఫర్గివ్ దెమ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట అంటారు, ఆ మాటకు బాధ అవుతుంది. ఆ బాధని గుర్తుపెట్టుకొని ముందుకు పోతుంటే హెవీ అవుతుంది, పిచ్చి పిచ్చి అవుతుంది. హృదయం చాలా విశాలమైనది అంటారు కదా, అబద్ధం చెప్తారు జనాలు. అంత విశాలమైంది ఏం కాదు మన హృదయం, గింతంత ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఈ చెత్తగాళ్ళని అందరినీ నింపుకున్నాం అనుకో, మంచోళ్ళకు ప్లేస్ ఉండదు ఇక్కడ. నీకు నచ్చిన వాళ్ళు, నీకు క్లోజ్ అయిన వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా పట్టరు దీంట్లో, అంత తక్కువ ప్లేస్ ఇది. లవ్ విల్ మేక్ యూ వీక్. నిన్ను నిన్ను లవ్ చేసే వాళ్ళు అందరూ ఎక్కువ అనుకో, యూ విల్ బికమ్ వీక్ లైఫ్ లో, ఎందుకు పనికిరాని పోతాం. సో నేను అందుకని చెప్పను. సో అలా కొన్ని అలాంటివి ఉన్నాయి. ఓకే, వాళ్ళ సాంగ్ ఉండాలి అంటే నేను ఐ లవ్ చెప్పకూడదని నమ్ముతాను. ఒక టైంలో మేబీ ఈ టైంలో ప్రెసెంట్ కావచ్చు, మేబీ ఇఫ్ యూర్ ఇన్ డిప్రెషన్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూ, మేబీ ఈ టైంలో మీ లైఫ్ మీకు నచ్చకపోవచ్చు. బట్ బిలీవ్ మీ, గివ్ యువర్ లైఫ్ సమ్ టైమ్, కొంచెం టైం ఇవ్వండి. యాజ్ దర్ ఇస్ అ సేయింగ్, ద టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. సో కొంచెం టైం ఇవ్వండి. ఒక రెండు సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత, మేబీ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాతే కావచ్చు, యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ లైఫ్. సమస్యలు అనేవి అందరికీ వస్తాయి, పుట్టుక నుంచి మరణించే అంతవరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది. ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము, ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాము అనేదే మన సత్తా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదన్నా సరే, చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి. దాంతో చాలా సమస్యలకి పరిష్కారం మనం